వ్యక్తుల మీదను స్థానికంగా పత్రికల లాంటి సంస్థలు అంతర్గతంగా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థల మీదను ఈ పరామర్శ అవసరం తీరటం అనేది సాక్ష్యమేమి కాదు. దానికి అది బయట మొత్తం సమాజానికి అంతర్గతంగా వ్యవస్థ ఉందా. ఇంగ్లీష్ సమాజాల్లో ఏ మాట రచనలో వాడచ్చు రచనలో వాడకూడదు అనడానికి కొన్ని రకాల నిఘంటువుల్ని ప్రమాణంగా తీసుకుంటారు. ఆ నిఘంటువులో ఆ మాట చేరిందంటే ఆ మాట సభ్య రచనల్లో ఉపయోగించడానికి అర్హమైనది నాకు. అట్లా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నిఘంటు కొన్ని చాంబర్స్ కానీ క్యాంబ్రిడ్జ్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ లాంటి డిక్షనరీస్ ఒక పీరియాడికల్గా అవి అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు పట్ల చాలా కొత్త మాటలు చేరుతాయి. కొత్త మాటలు చేరినప్పుడు ఆ భాష పదజాలం కూడా అధికారికంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థ అయితే మన తెలుగులో లేదు. అటువంటి వ్యవస్థ కావడం అనేది చాలా ఒక నిఘంటు పీఠం అనేది ప్రభుత్వ స్థాయిలో కానీ ప్రభుత్వేతర స్థాయిలో కానీ ఇప్పుడు అదే ఆ నిఘంటు పీఠం శాశ్వతంగా ఉండాలి. అంటే నిరంతరాయంగా అది అప్డేట్ అవుతూ ఉండాలి. దాన్ని పత్రికా రంగంతో సహా ప్రజల భాషను ప్రభావితం చేసే అన్ని వ్యవస్థలు గౌరవించినట్టుగా ఉండాలి. అటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం మనం ఏం చేయగలం అనేది ఈ సభలో ఆలోచిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. దాని గతంలో మనకు తెలుగు అకాడమీ అంతర్జాతీయ తెలుగు కేంద్రం మొదటి ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా ఏర్పడింది. అంతర్జాతీయ తెలుగు కేంద్రం సాహిత్య అకాడమీ దానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిఘంటు రూపకల్పనలో చాలా పెద్ద కృషి చేసింది. మాండలిక వృత్తి పదకోశాలు రకరకాల వృత్తి పదకోశాలని ప్రాంతాల వారీగా పదాలను గుర్తించి ప్రాజెక్ట్ అది అనేక వృత్తుల వారీగా నిఘంటు రూపొందించింది. కానీ దురదృష్టవంతు అకాడమీలు మూతపడటంతో ఆ ప్రాజెక్టు మూతపడిపోయింది. ఇప్పుడు గరిగిపోయిన వాటిని పరామర్శించేవాడు లేదు. వాటి అన్నింటినీ కలిపి క్రోడీకరించి ఒక మహా నిఘంటులు చేయాల్సిన అవసరం ఉంది. నిఘంటుల రూపకల్పనలో ఏ పొరపాటు చేస్తామో తెలుగు అకాడమీ అనేది మాకు అనుభవం నిరూపించింది. ప్రజలతో సంబంధం లేని పదాలని పరిభాషగా తయారు చేయడం వల్ల అవి వాడుకలో రావడం చాలా కష్టమవుతుంది. అట్లా కాకుండా కేవలం పండితుల్ని కేవలం భాషతో సంబంధం ఉన్నవాడిని కాకుండా జీవన ప్రజా జీవనంలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల్ని నిఘంటు నిర్మాణంలో భాగం చేయాలి. అలా నిఘంటు వ్యవస్థ అనేది శాశ్వతంగా ఉండటం అనేది చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే మనం తెలుగులోకి ఇంగ్లీష్ పాటల్ని అన్నింటినీ తీసుకోవడం న్యాయమా కరెక్టా కాదా అనేది ఒక అయితే ఎన్నో కొన్ని తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. భాషలోకి ఆదాన పదాలు ఉంటే ఇంగ్లీషు తన పరిమాణం పెరగటానికి ఆ భాష ఇతర భాష నుంచి అనేక పదాలని స్వీకరించడం కారణం. తెలుగు భాష కూడా తనకు అవసరమైన పదాలని ఇంగ్లీష్ నుంచి కానీ పరభాష నుంచి కానీ గతంలో కూడా స్వీకరించింది, ఇంక ముందు కూడా స్వీకరించాలి. కానీ ఏమి స్వీకరించాలి ఏమి స్వీకరించకూడదు అని మనం నిర్ధారించుకోవడానికి ఒక వ్యవస్థ ఉండాలి. అది సమాజం యాక్సెప్ట్ చేసి సమాజం అంగీకరించిన ఒక వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉన్నప్పుడు మనం భాషలోకి మనం పరిమితంగా మనకు అవసరమైన మాటలు ఏ మాటలు మనం తీసుకుంటే తెలుగు భాషగా ఉపయోగం కలుగుతుందో అటువంటి మాటలు తీసుకునే అవకాశం. అంతేకాకుండా ఇవాళ వాస్తవ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు తెలుగు పాత ప్రాచీన సాహిత్యాన్ని కావ్యాన్ని బోధించగలిగేవాళ్ళు భావాలు వివరించగలిగేవాళ్ళు అంటే బాగా